अत्युन्नतुडा नीके ना वंदनम येसया। मन प्रभुवुनु रक्षकुडैन येसुक्रीस्तु नामं पेरिट मी अंदरिकी वंदनमुलंडि। ఈ రోజు వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం। ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం। మహాపరిశుద్ర బలవంతుడైన దేవా, నీ పరిశుద్ధమైన బలమైన శ్రేష్టమైన నామానికి వందనాలు। ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విశ్రాంతి దినాన మరొకసారి నీ సన్నిధానంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తగిన జ్ఞానం మాకు దయచేయండి। వాక్యాన్ని విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని యేసు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్। అయితే గతించిన కొంతకాలం నుంచి ఈ లాక్డౌన్ సందర్భంగా ఇంటి దగ్గరే ఉండి దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నాము। చర్చికి ఆరాధనకు వెళ్ళడానికి సమయం లేకపోయినప్పటికీ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు। అయితే ఇటువంటి సందర్భంలో దేవుని ఆరాధిస్తూ ఉండగా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అనేక కష్టాలు, ఇబ్బందులు, అనేక శోధనల్లో జీవిస్తూ ఉన్నాము। అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునిలో ఎదగడానికి, మనం ఆత్మీయంగా బలపడడానికి అదేవిధంగా బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి మనం చూద్దామండి। బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక దేవుని యొక్క భక్తుడు, దేవుని యొక్క శిష్యుడైన అపోస్తలుడైన యోహాను గురించి మనం చూసినట్లయితే ఆయన 12 మంది శిష్యుల్లో ఒకరు। అదేవిధంగా ఈ యోహాను గురించి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు తాను సిలువుపై మరణించుతున్న సందర్భంలో, సిలువ బలియాగం జరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారు సిలువు దగ్గర ఉన్న వ్యక్తి యోహాను గారు 12 మంది శిష్యుల్లోనూ, అదేవిధంగా యేసుక్రీస్తు వారు సిలువుపై పలికిన 7 మాటల్లో ఒక మాటలో ఈ యొక్క యోహాను గారి గురించి కూడా ప్రస్తావించడం అనేది జరుగుతూ ఉంది। కాబట్టి అటువంటి వ్యక్తి యోహాను గారు, అయితే ఈ యోహాను గారు యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి ఆ పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఈ లోకంలో ఆయన యెరూషలేము పట్టణంలో దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నారు। అటువంటి సందర్భంలో అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగా మారుతూ ఉన్నాయి। అక్కడ దేవుని యొక్క సేవ అద్భుతంగా జరుగుతూ ఉంది, దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు। ఆ సందర్భంలో దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా అక్కడ హింసలు చెలరేగుతూ ఉన్నాయి। హింసలంటే క్రైస్తవుల్ని హింసించడం, బాధలు పెట్టడం, శ్రమలు పెట్టడం, చంపివేయడం, అటువంటివి జరుగుతూ ఉన్నాయి। ఇటువంటివి జరుగుతున్న సందర్భంలో ఈ యోహాను గారిని అక్కడ ఉన్న సైనికులు బంధించి ఆయన మీద లేనిపోని నేరం మోపి ఆయన జైల్లో వేయడం జరిగింది। ప్రాముఖ్యంగా ఆయన మీద దేశద్రోహి అనే నేరంను కూడా పెట్టడం జరిగింది। మన దేశంలోనూ కూడా గతించిన కొంతకాలం క్రితము దేశద్రోహం ఎవరైనా చేస్తే అండమాన్ అనే దీవిలో ఒక ప్రాంతంలో ఒక జైలు ఉండేదండి, అక్కడ వాళ్ళని తీసుకువెళ్ళి చిత్రహింసలు పెట్టేవారు। అదేవిధంగా ఈ యోహాను గారిని కూడా అప్పటి ప్రభుత్వము అక్కడ ఒక దీవిలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆయన్ని బాధ పెట్టడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు। ఆ దీవి పేరే పద్మాసు ద్వీపము అని మనం చెప్తూ ఉంటాం, బైబిల్ గ్రంథంలో రోయబడి ఉంది। ఆ దీవి గురించి మనం చూసుకున్నట్లయితే ఆ దీవి ఎటువంటిది అనేది మనం ఆలోచించినట్లయితే ఆ దీవి సముద్రానికి మధ్యలో ఆ దీవి ఉంటుంది। అక్కడ తాగడానికి ఏమీ ఉండవు, తినడానికి ఏమీ ఉండవు, అక్కడ ఉండేది ఏమిటి అంటే చనిపోయిన మనుష్యుల యొక్క శవాలు అక్కడ ఉంటూ ఉంటాయి, ఎముకలు అక్కడ ఉంటాయి। అటువంటి ప్రదేశంలో యోహాను గారిని పడవేశారు। ఎప్పుడైతే పడవేశారో ఆయన పడవేయడానికి కారణం ఏంటంటే అక్కడ నువ్వు ఎంత కాలం బతుకుతావో బతికి ఇక్కడే చచ్చిపో అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పడవేశారు। అటువంటి పరిస్థితుల్లో ఈ యోహాను గారి వయసు ఎంతని చూసుకున్నట్లయితే 80 సంవత్సరాల వయసులో ఆయన ఆ దీవిలో ఒంటరిగా పడేశారండి। ఇలా పడవేసినప్పుడు యోహాను గారు ఏమనుకుని ఉండొచ్చు, ఏమి ఆలోచించి ఉండొచ్చు? ఒకసారి మనం ఆ విధంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు వరకు ఈ 80 సంవత్సరాల వయసు వరకు నేను దేవుని సేవ చేశాను, యేసుక్రీస్తు వారితో ఉన్నాను, ఇంకా నేను నా జీవితం ఇంకా అయిపోయింది, చివరి దశకు వచ్చేసింది, చివరి దినాల్లో నేను ఉన్నానని ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు। అదేవిధంగా ఇంకా నాకు పరిచర్య లేదు, నేను పరిచర్య చేయలేను ఇంకా అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు। అయితే ఇటువంటి సందర్భంలో, ఇటువంటి కష్ట సమయంలో, ఇటువంటి వేదన సమయంలో, దుఃఖ సమయంలో, తోడు ఎవరూ లేని సమయంలో అక్కడ యోహాను గారు ఒంటరిగా ఉన్నారు, బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, 80 సంవత్సరాల వయసులో శ్రమ పడుతూ ఉన్నారు। అటువంటి ప్రదేశంలో, అటువంటి సమయంలో ఆయన ఒక మాట చెబుతూ ఉన్నారు, ఆయన ఒక మాట, ఒక విషయాన్ని అక్కడ చెబుతూ ఉన్నారు। చూద్దామండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది, చూసినట్లయితే మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడినైనను యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని, ప్రభువు దినమందు ఆత్మచేత
పరవశుడనే ఉండగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఈ ద్వీపంలో ఉన్నాను. ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ప్రభువు దినము, విశ్రాంతి దినము, ఆదివార దినము, ఈ దినాన్న ఈ సమయంలో నేను దేవుని యొక్క సంఘానికి వెళ్ళడానికి వీల్లేదు, దేవుణ్ణి ఆరాధించడానికి వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వీల్లేదు. అటువంటి సమయంలో నేనేం చేస్తున్నానంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పద్మాసు ద్వీపమందు ఎలాగ ఆరాధిస్తున్నాడంటండి, ఆత్మ పరవశుడే ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనే మాట అక్కడ చెప్పడం జరుగుతుంది. అక్కడ మరణ భయం తప్ప ఇంకే భయం ఏమీ లేదు. అక్కడ మరణం సంభవించబో ఎదురుగా ఎవరున్నారంటే మరణం ఉంది. మరణం ఉన్న సమయంలో ఆయన చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం. మరి ఇప్పుడు ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే మన చుట్టూ మరణం భయమే, మన చుట్టూ కరోనానే మరణం ఉంటూ ఉంది, మన చుట్టూ వ్యాధనలు, శోధనలు, కష్టాలు, బాధలు, అనేక వ్యాధులతో నిండిపోయి ఉన్నాం. ఇంటికే పరిమితం అయిపోతున్నాం. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఇంటి దగ్గరే ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భాల్లో మరి నీ జీవితం గురించి, నా జీవితం గురించి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యోహాను గారి జీవితాన్ని చూపిస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఆ విధంగా ఆత్మ పరవశుడివై దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆ సమయంలో ఆ స్థలంలో ఈ యొక్క యోహాను గురించి మనం చూసినట్లయితే ఆయన తనకున్న పరిస్థితి తనకు అనుకూలంగా లేదు. తనకున్న పరిస్థితి చాలా కష్టమైనది, బాధకరమైనది, ఇబ్బందికరమైనది అని తనకు తెలిసినప్పటికి కూడా అటు ఇటు చూడకుండా తనకు ఎవరొకరు సహాయం చేస్తారనో, ఏదో ఇస్తారనో, ఏదో నీళ్ళు ఇస్తారనో, ఆహారం ఇస్తారని అటు ఇటు చూడకుండా ఆయన ఎవరి వైపు చూస్తున్నాడంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఈ కష్టతరమైన ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో నీవు నేను కూడా ఎవరో ఆదరిస్తారని, ఎవరో ఓదారుస్తారని, ఎవరో నిన్ను నన్ను చూస్తారని నీవు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవడం కాదు, కానీ నువ్వు పెట్టుకోవలసింది నమ్మకము దేవుని మీదనే ఉన్నది. ఎందుకంటే అటు ఇటు చూసే అనుభవం మనకొద్దు, దేవుని వైపు చూసే అనుభవంలోనికి మనం వెళ్దాం, దేవుని వైపే మనం చూద్దాం. ఈ యొక్క ఎముకల లోయ, ఈ యొక్క పద్మాసు ద్వీపంలోని ఎముకల లోయ గురించి మనం చూసినట్లయితే ఆ యొక్క ఎముకలు కానీ ఈ పద్మాసు ద్వీపంలో ఉన్న ఆ ఎముకలు చూసినట్లయితే చుట్టూ ఎముకలు ఉన్నాయండి. అక్కడ ఆరాధించడానికి దేవాలయం లేదు, దేవుని యొక్క సన్నిధి లేదు. అటువంటి సమయంలో ఈ యోహాను గారు ఆ ఎముకల మధ్యలోనే మోకరిస్తూ ఉన్నారు. ఎముకల మధ్యలో మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు, ఎముకల మధ్యలో మోకరించి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాదు తను రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ఆత్మ పరమశుడే ఆయన్ని, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు ఆయన. కాబట్టి మనము కూడా మన చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు, మనకు అనుకూలంగా లేని పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక బలమైన కార్యాన్ని ఆయన చేస్తాడు. నీ జీవితంలోనూ నా జీవితంలోనూ దేవుడు బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా, ఆయన నీ జీవితంలోనికి నీవు అనుమతిస్తున్నావా లేదా అనేదే ప్రాముఖ్యమైన అంశమే ఉంది. కాబట్టి ఈ యొక్క యోహాను గారు ఏ విధంగా అయితే దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆత్మ పరమేశ్వరుడే ఉన్నాడో అదే విధంగా నీవు నేను కూడా అటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళవలసిన అవసరము ఉన్నదండి. అక్కడ చూసుకున్నట్లయితే యోహాను గారి పరిస్థితి ఎలా ఉందంటే మందిరం లేదు, ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది, దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం లేదు. అక్కడ చూసుకున్నట్లయితే యోహాను గారికి తనని వందనాలండి అని చెప్పేవారు ఎవరు లేరు, బాగున్నావా అని అడిగేవారు ఎవరు లేరు, తిన్నారా అనేవారు ఎవరు లేరు, నీళ్ళు తాగుతావు అనేవారు ఎవరు లేరు. కానీ ఏంటంటే ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. తన యొక్క కాళ్ళకి చేతులకి గొలుసులు కట్టేశారండి, తన కాళ్ళ చేతులు బంధించేశారు. బంధించేసిన ఆ చేతుల్ని దేవుడి వైపు ఆయన ఎత్తుతూ ఉన్నాడు, ఆయన వైపు చూస్తూ ఉన్నాడు, ఆయన గణపరుస్తూ ఉన్నాడు, ఆయన మహింపరుస్తూ ఉన్నాడు. తన కష్టాన్ని మర్చిపోయాడు, తన కష్టాన్ని విడిచిపెట్టాడు. నా కష్టం ఉన్నప్పుడు కూడా నేను నిన్నే ఆరాధిస్తానని ఆయన దేవుణ్ణి ఆరాధించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. నీ చుట్టూ కూడా ఇటువంటి పరిస్థితులు ఉండొచ్చు, నీ చుట్టూ కూడా సంతోషించే పరిస్థితి లేకపోవచ్చు. అలా లేకపోయినప్పుడు నువ్వు అక్కడ చేయవలసింది ఏంటంటే, నా అక్కడ ఆ సంతోషం లేనప్పుడు నువ్వు బాధపడడం కాదు, కానీ నువ్వు దేవుని వైపు చూడాలి, నువ్వు దేవుని వైపు చూసి ఆయన ఆరాధించాలనే విషయాన్ని మనం నేను గుర్తుంచుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ యోహాను గారి జీవితం గురించి, ఆయన జీవితం గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే ఆయన ఏం చేస్తూ ఉన్నారు, ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ఎముకల మధ్య ఆయన మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడే, తనకంత కష్టమున్న ఆరాధిస్తున్నాడే, తనకంత బాధ ఉన్న ఆరాధిస్తున్నాడే, మరి ఇలా ఆరాధించడం వల్ల, దేవునికి ప్రార్థించడం వల్ల ఆయన పొందుకుందేటి, ఆయన ఏ మేలు పొందుకున్నాడు, ఏ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు, ఏ దీవెన్ని ఆయన పొందుకున్నాడు,
ఈ విషయాన్ని మనము ఒకసారి గ్రహించినట్లయితే మనం చూసు యోహాను గురించి ఒక ప్రత్యేకత ఉందండి. ఆయనకి యోహాను గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఆయన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఉన్నప్పుడు ఆయన యోహాను గారు యేసుక్రీస్తు వారిని మానవుడిగా యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఉంటారో, పూర్తి మానవునిగా ఏ విధంగా ఉంటారో యేసుక్రీస్తు వారు ఆ దానిని యోహాను గారు చూశారు. అదేవిధంగా దేవుని కుమారునిగా ఆయన ఎలా ఉంటాడో అది కూడా ఈయన చూశారు. దేవుడు ఆయనకి బయలుపరిచింది ఏంటంటే, దేవుడు యోహాను గారికి తెలియజేసింది ఏంటంటే, ఆయన ఆత్మవశుడై దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తున్నాడో తానున్న దేశానికి ఆయన తీసుకువెళ్ళాడు. తానున్న పరలోక రాజ్యానికి దేవుడు ఈ యొక్క యోహాను గారిని తీసుకుని వెళ్ళినట్టు చూస్తూ ఉన్నాము. ఈ యొక్క కష్టాల్లోనూ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ కొరకు కూడా ఒక ఏర్పాటును చేసే ఉంటాడు. ఖచ్చితంగా నీ కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కానీ నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి నువ్వు ఒక్కసారి గ్రహించు. ఈ పరిస్థితి వెనకాల దేవుడు ఒక మేలును దాచి ఉంచే ఉంటాడు. నీ కష్టాల వెనకాల బాధల వెనకాల ఒక మేలును దాచే ఉంటాడు ఖచ్చితంగానే. ఆ మేలు వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలంటే ఈ కష్టాల్లో పడిపోయి దేవుని మర్చిపోవడం కాదు, కానీ ఈ కష్టాలు వచ్చినా సరే దేవునిలోనే నీవు ఉండడం. 80 సంవత్సరాల వయసులో ఆయన దేవునిలో ఉంటూ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో అంత కష్టపడుతూ ఉన్నాడు. మరి నీవు నేను కూడా దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాము? మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంటూ ఉంది? మన ప్రార్థనలో ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాము? నీవు నేను కూడా దేవుని ఎలా ఆరాధిస్తున్నాము? ఏ ఏ పరిస్థితుల్లో మనం దేవునితో నడుస్తూ ఉన్నాము? మనం ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మనతో చాలామంది ఉంటారు. మన కష్టంలోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. పలకరించే వారు కొన్ని సందర్భాల్లో కరువు అయిపోతుంటారు. కానీ ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఆయన మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటానన్నాడు. నీకు ఎప్పుడూ తోడుగా ఉండే ఆయన విడిచిపెట్టి లోకంలో ఉన్న వేరే పరిస్థితుల వైపు నువ్వు చూస్తూ ఉన్నావేమో, చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావేమో. ఇక్కడ యోహాను గారు ఎవరి గురించో చూడలేదు, ఎవరో వస్తారని చూడలేదు, రాజు గురించి చూడలేదు, మంత్రి గురించి చూడలేదు, అధికారుల గురించి చూడలేదు. కానీ ఆయన ఎవరి గురించి చూస్తున్నాడంటే, ఎవరిని ఆరాధిస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకం ఏ విధంగా ఉన్నా, ఈ లోక పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే నేను దేవుణ్ణి ఆరాధిస్తాను, దేవుణ్ణి గణపరుస్తాను, ఆ రాజ్యంలో నేను కూడా ఆయన కుమారునిగా ఉండాలని ఆశపడుతున్నానని ఆయన అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో నీవు నేను కూడా ఆలోచించవలసింది ఏమిటంటే, నీ పరిస్థితి, నా పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే నీవు నేను కూడా దేవునికి అనుకూలంగా ఉన్నామా, దేవుని మాటను వినిచి ఉన్నామా, దేవుడు చెప్పే ఆ యొక్క పనిలో దేవునితో సహవాసంలో మనం కొనసాగుతూ ఉన్నామా అనే విధంగా మనం ఉండాలండి. ఎందుకంటే నీవు నేను కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసిన వారమే ఉన్నాము. దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. ఆయన నీ కొరకు నా కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికని నువ్వు నెరవేర్చాలి. చాలా సందర్భాల్లో ఆ ప్రణాళికని దారి తప్పిపోతున్నాం, లోకంలో పడిపోతున్నాం, లోకానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ యోహాను గారి గురించి మనం చూసుకున్నట్లయితే, మనము ఈ యోహాను గారి జీవితాన్ని బట్టి ఆలోచించవలసింది ఏంటంటే, మరి ఇంత కష్టంలోనూ బాధల్లోనూ వేదనలోనూ ఇబ్బందుల్లోనూ ఆయన దేవుణ్ణి ఆరాధించాడే, దేవుణ్ణి గణపరిచాడే, దేవుని స్తుతించాడే, దానివల్ల ఆయన ఏం మేలు పొందుకున్నాడు? 80 సంవత్సరాల వయసులో ఏం మేలు పొందుకున్నాడంటే, నేను ఇందాక చెప్పినట్లు ఆయన దేవుణ్ణి మానవునిగా చూశాడు, పరలోకంలో దేవుని కుమారునిగా ఆయన చూసినట్లు మనం చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆయన ఇంకా ఏం తెలుసుకున్నాడు? ఈ లోకంలో మనకి ఈ దినాన ప్రకటన గ్రంథం చదువుతున్నామంటే అది యోహాను గారు రాసిందని మనం చెప్తూ ఉంటాము. ఈ యోహాను గారు పరలోక పట్టణాన్ని చూశారని తన కళ్ళతోటి. ఈయన భూమి మీద బతికి ఉండగానే ఆ దర్శనంలో దేవునితో, దేవుని రాజ్యంలోకి వెళ్ళి ఆ పరలోక యొక్క పట్టణం ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో చూశారు. ఆ పరలోక పట్టణం యొక్క మహిమ ఎలా ఉంటుందో ఆయన చూశాడు. అదేవిధంగా దేవుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో, ఆ దివ్య తేజస్సును ఆయన చూసినట్లు చూస్తూ ఉన్నాము. అదేవిధంగా యుగ సమాప్తి అనేది ఎలా ఉంటుందో, అదేవిధంగా ఆయన నూతన యెరూషలేము పట్టణాన్ని చూసినట్లు 7 ముద్రలు చూపించాడు దేవుడు. ఆ యొక్క యోహాను గారికి మహాశ్రమల గురించి కూడా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం గురించి మనం చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మీ బైబిల్లో ఉన్న మిగిలిన గ్రంథాలు, మిగిలిన పుస్తకాలన్నింటినీ కూడా మనము దేవుని యొక్క ఆత్మచేత చాలామంది రాశారండి. అయితే ఈ యోహాను గారు ఆయన దేవుడు చెబితే రాయలేదు, కానీ ఈయన ప్రత్యేకంగా దేవుడు చూపించి రాయించాడండి. యోహాను గారు ఆ యొక్క ప్రత్యక్షత ఆయన పొందుకున్న ప్రత్యక్షత ఏంటంటే, ఆ యొక్క పరలోకాన్ని చూశారు. రాబోయే దినాలు ఎలా ఉంటాయో, రాబోయే రోజులు ఎలా ఉంటాయో, ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో, నీవు నేను క్రైస్తవునిగా దేవుని బిడ్డగా ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, దేవుని రాకడ ఏ విధంగా ఉంటుందో, ప్రతి విషయాన్ని కూడా
ఆయన దేవునికి దేవుడు ఆయనకి చూపించిన విషయాన్ని మన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాము. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో నీవు నేను ఇంటికే పరిమితమై ఉంటున్నాము, నీవు నేను ఇంట్లోనే ఉంటున్నాము, దేవుని సంఘానికి దేవుని దేవాలయానికి వెళ్ళలేకపోతున్నాము. అయినప్పటికీ కూడా నీవు నేను కూడా ఇంటిలోనే ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. దేవుని సన్నిధిని మనము ఇంటిలోనే ప్రతి గృహము కూడా ఒక దేవాలయమే ఉండాలి. ఆ విధంగా నీవు దేవునికి దగ్గరగా కావాలి. ఈ యొక్క లాక్డౌన్ సమయం అయితేనేమి, ఈ యొక్క చర్చికి దూరమయ్యే సమయం అయితేనేమి, ఏ సమయమైనా సరే నువ్వు పక్కన పెట్టే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా. యోహాను వలె దేవుడు నీ జీవితంలోనూ కూడా ఒక ప్రత్యేకమైన మేలును చేయాలని, ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆ మేలును ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఈ పరిస్థితుల్లో, ఈ కష్ట సమయంలో, వేదన సమయంలో, దుఃఖ సమయంలో నీవు నీ ఇంటిలో నీ గృహంలో మోకరించు, దేవుని వైపుకి చేతులు పైకెత్తు. ఆ విధంగా నీ జీవితాన్ని దేవునికి దగ్గరగా మలుచుకో. దేవుడి చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చేలాగా నీవు నీ జీవితాన్ని ఆయనకి అర్పించాలని కోరుచు ఉన్నాను. అప్పుడే మనం యోహాను గారు ఏ విధంగా అయితే ఆ యొక్క దీవెనలు పొందుకోరు, అటువంటి దీవెనలు మనం పొందుకుంటాం, దేవునితో దేవుని రాజ్య వారసులుగా నీవు నేను ఉంటామని తెలియజేయచున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుందామండి, ముగించుకుందాం. మహాపరిశుద్ర బలవంతుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి మరొకసారి వందనాలు తండ్రి. ఇదిన్నాన్న ఈ సమయంలో తండ్రి మీరు నాతోటి మాతోటి తండ్రి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో దేవా నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధికి రావడానికి తండ్రి నాయన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తండ్రి, అవును తండ్రి, యోహాను గారు ఏ విధంగా అయితే ఆ పద్మాసు ద్వీపంలో ఉండి తండ్రి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారో, ఎముకల మధ్య మోకరించి తన చేతులు పైకెత్తి ఆరాధిస్తూ ఉన్నారు తండ్రి, అట్టి విధంగా మేము కూడా నిన్ను ఆరాధించాలి తండ్రి. ఈ కష్టాలనే బాధలనే అనేక ఎముకలు మా చుట్టూ ఉన్నాయి, వాటి మధ్యలోనే మేము మోకరించాలి తండ్రి నాయన. మా చేతులు పైకెత్తాలి, మా సంకెళ్ళు, మా చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయేమో, పాపంలో పడిపోతూ ఉన్నామేమో చాలా సందర్భాల్లో తండ్రి, వాటిని విడిపించుకుని నిన్ను స్తుతించాలి, ఘనపరచాలి తండ్రి నాయన. అట్టి విధంగా మేము నడుచుకునేటకు మా జీవితాలను సిద్ధపరచండి తండ్రి. మేము గృహంలో ఉంటూ ఉండగా మా గృహమే ఒక దేవాలయంగా నిన్ను స్తుతించే స్థలంగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ పరిస్థితులు ఏమైనప్పటికీ, లోకం ఏమైనప్పటికీ తండ్రి నాయన, మేము మీకు వారసులు కావాలి, మీ కుమారులు కావాలి, మీ రాజ్యానికి వారసులుగా మేము నిలవాలని, అట్టి ధన్యతని, భాగ్యాన్ని, దీవెనను మీరు మాకు దయచేస్తారని వేడుకుంటూ, ఈ వాక్యాన్ని విన్న ఈ వాక్యాన్ని మేము వదిలిపెట్టేవారిగా మేము ఉండకుండా మా హృదయంలో ఉంచుకుని వాక్యానుసారంగా నడుచుకునే జీవితము నాకును మాకును దయచేయమని మీ నామమునికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా తండ్రి మా రక్షకుడునగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి పొందుకునుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.